2 కోట్ల భారీ ఆఫర్ తిరస్కరించిన ప్రభుత్వాధికారిని. నిజాయితీగా ఉండే ప్రభుత్వాధికారులు ఎదుర్కొనే సమస్యలేంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సవాళ్లను ఎదుర్కొని నిజాయితీగా ప్రజలకు సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం, ధైర్యం ఉంటేనే అనుకునేది సాధ్యం. అలాంటి ఓ ధైర్యవంతురాలు ఐపీఎస్ రూపా మార్గిల్ అని చెప్పవచ్చు. పేరు చెబితే చాలామందికి అర్థం కాకపోవచ్చు. గత సంవత్సరం డీఐజీగా ఉన్న ఆమె జైల్లో జరుగుతున్న అవకతవకలు, ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి బయటపెట్టిన అధికారిని రూపానే. దీంతో నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణం చూపి ప్రభుత్వ పెద్దలు ఆమెను వెంటనే ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. 17 సంవత్సరాల వృత్తి జీవితంలో సంవత్సరానికి ఒక్కోసారి రెండుసార్లు కూడా బదిలీ అయ్యారంటే ఆమె నిబద్ధత ఏంటో తెలుస్తోంది. అలాంటి రూపా నిబద్ధతను, నిజాయితీని మెచ్చి 2 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తామంటే సున్నితంగా తిరస్కరించారు. బెంగళూరుకు చెందిన నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ అవార్డును ప్రకటించింది. దాని కింద 2 కోట్ల రూపాయల విలువైన నగదును ఇస్తారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవార్డు కావడంతో ఆమె దానిని తిరస్కరించారు. దీనికి సంబంధించి ఆమె లేఖలో వారికి వివరణ ఇచ్చారు. నా అంతరాత్మ ఆ రివార్డును తీసుకోవడానికి అంగీకరించడం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ సంస్థలకు దూరంగా ఉండాలి. ప్రజల దృష్టిలో ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని ఆ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రూపాతో పాటు మొత్తం 7 ప్రభుత్వ అధికారులని ఈ అవార్డుకు ఎంపిక చేసింది నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ. అందులో రూపా ఒకరు కాగా, నగదు బహుమతిని తిరస్కరించడం పట్ల నెటిజన్లు రూపాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.